बाबाई, हाँ हेलो, नहीं सुरेश नहीं, ओसार बैठा हो रहा, ఏంద్రా బాబాయ్ మాస్క్ పెట్టకుండా బయటకు పోతే కరోనా ఎంబడ పడుతుందంట. ఏంద్రా మాస్క్ పెట్టుకొచ్చుకున్నావు, నాకేమైనా కరోనా ఉందా అనుకున్నావారా? ఇదే నీచు తిరుగుతుంది బాబాయ్, పైన ఉంది బాబాయ్, పైన పైన తిరుగుతుంది. ఏంద్రా ఇది, అది ఏంద్రా ఇది, ఏమో నామిన తిరుగుతుంది. ఏంద్రా ఇది ఎట్లా చూరా? ఇదే నీచు తిరుగుతుంది, ఇదే నీచు తిరుగుతుంది. ఇద్దరు నెత్తిలో తిరుగుతుందో? పెట్టుకోరా, మాస్క్ పెట్టుకోరా, నువ్వు మాస్క్ పెట్టుకో. అయిపోయింది నీ మీద, అయిపోయింది నా మీద తిరుగుతూనే ఉంది. అది పెట్టుకో బాబా, నువ్వు పెట్టుకో, నీ నెత్తి మీద కూడా బాబు. మాస్క్ పెట్టుకోకుండా బయట పోయినావు అంటే కథ మేరే, నచ్చినట్టే రా. మనం ఇంట్లో మాస్క్ పెట్టుకోవాలా, బయట మాస్క్ పెట్టుకోవాలా బాబు? మనం ఇక మనం లేకపోతే మనతో కాదు బాబు. కరెక్ట్, జాగ్రత్త ఉండాలి రే. నువ్వు జాగ్రత్త ఉండు, నేను జాగ్రత్త ఉంటాను. దూరం దూరం ఉంటే మంచిది. అన్నలారా తమ్ముళ్ళారా, అందరికీ నమస్కారం. మేము ఈ కరోనా టైంలో ఈ మాస్క్ పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో తెలియజేయడానికి ఒక చిన్న మా ప్రయత్నం చేశాము. ఏంటంటే కరోనా వల్ల ఎంత ప్రాబ్లం అవుతుందో, చాలామంది మరణించినారు, ఇంకా హాస్పిటల్లో చాలామంది ఉన్నారు. మాకు కూడా మా ఇంటి పక్కలో కానీ ఇంటి ముందర కానీ చాలామందికి కరోనా వచ్చి ఎంత ఇబ్బంది పడుతున్నారు కళ్ళ నిండా చూస్తున్నాము. మా ఇంట్లోనే ఒక నిండు ప్రాణం పోయింది, కాబట్టి మా దాకా వచ్చింది. ఇక మీ దాకా వస్తుందా రాదా అని చూడకుండా మీరు కూడా మీ అంతు ఏదైనా కానీ భౌతిక దూరం పాటిస్తూ ఇంట్లో కానీ బయట కానీ మాస్క్ పెట్టుకుంటూ ఎప్పుడు శానిటైజర్ యూజ్ చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నారు, ముఖ్యంగా పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ ఉండదు వాళ్ళకి. సో వాళ్ళకి తుమ్మినా తగ్గిన వట్టినే వారికి కరోనా దరి చేరుతుంది. సో దయచేసి మీరు తప్పకుండా మాస్కులు ధరించండి. మేము ఈ ప్రయత్నం చేసినందుకు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మరి బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.